హైదరాబాద్ గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ అకాడమీకి తెల్లవారిపోతుంది. తెల్లవారుజామున 4 గంటలకే పివి సింధు, కిడంబి శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లతో మొదటి సెషన్ మొదలైపోతుంది. అప్పటి నుంచి దాదాపు 3 గంటల పాటు ఓట్ల చప్పుళ్లు వినిపిస్తాయి. దాంతోపాటు హయ్యర్ హయ్యర్ అంటూ గోపీచంద్ గట్టిగారిచే శబ్దం వినిపిస్తుంది. యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడికి అతని పై అధికారి ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది? చాలా మంది చూసుండరు. గోపీచంద్ అకాడమీలో సింధుకి గోపి ఇచ్చే శిక్షణ చూస్తే చాలు, సీన్ అర్థమవుతుంది. షటిల్లో టెక్నికల్ షాట్స్ కొట్టడానికి వీలుగా ఆమె శరీర భాగాల్ని ఎలా మూవ్ చేయాలో వివరంగా చెబుతాడు. నలభై 42 ఏళ్ల గోపీచంద్ పేరుకే రిటైర్ అయ్యాడు, కానీ సింధు లాంటి వాళ్లను తయారు చేయడం కోసం ఇప్పటికీ ఆటగాడికి మించి శ్రమ పడుతున్నాడు. దేశం మొత్తం మీద ఇలాంటి అకాడమీ లేదనే చెప్పాలి. బెంగళూరులో ప్రకాష్ పదుకునే ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఉన్న గోపీచంద్ అకాడమీకి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. గురువుగా 13 ఏళ్ల అనుభవంతో దేశానికి మెరికల్ లాంటి షట్లర్స్ ని అందించాడు గోపీచంద్. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో 6 ఏళ్ల కిందట సైనా నెహ్వాల్ పేరే వినిపించేది. ఇప్పుడు ఇలాంటి షట్లర్స్ ని చాలా మందిని తయారు చేశాడు గోపీచంద్. గత 3 నెలలుగా ఆయన కార్బోహైడ్రేట్లని తీసుకోవడం పూర్తిగా మానేశాడు. పివి సింధు, కిడంబి శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లతో ఆడాలంటే ఫిట్ గా ఉండాలి. అందుకే ఈ నిర్ణయం. సింధు కోసం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వెయిట్ ట్రైనర్ ని ఏర్పాటు చేశాడు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ఆమె స్టామినాని ఆమె బలాన్ని అంచనా వేసి తగిన విధంగా తీర్చిదిద్దడమే వీరి పని. అందుకే కోర్టులో గంట కన్నా ఎక్కువసేపు ఉన్నా ఆమె అలిసిపోదు. కఠినమైన మ్యాచుల్లోనూ అధిక శక్తితో పోరాడగలుగుతోంది. బ్యాడ్మింటన్ మహాభారతంలో బ్రెజిలియన్ కురుక్షేత్రలో గోపీచంద్ ద్రోణాచార్యుడైతే పివి సింధు లేడీ అర్జునుడే అని చెప్పాలి. సింధుకి గోపి చెప్పిందే వేదం. గోపీచంద్ కూడా ఆమెను ఓ చిన్నపిల్లలా చూసేవాడు. 24/7 గైడెన్స్ ఇచ్చాడు. గత 12 ఏళ్లుగా గోపి చెప్పిందే చేసింది, పెట్టిందే తింది, ఎలా ఆడమంటే అలా ఆడింది. అందుకే ఇప్పుడు పతకం సొంతం చేసుకోగలిగింది. సో సింధు గోపీచంద్ చెక్కిన బ్యాడ్మింటన్ శిల్పమని చెప్పాలి. ప్రపంచ విజేత అయిన ఓ గురువు సెక్షన్లో రాటుదేలాల్సిందే, ఓ నేడువడిలో నేర్చుకోవాల్సిందే. సింధు లాంటి విజేతలకు వడి బడి గుడి అన్ని అకాడమీనే. అదే గోపీచంద్ అకాడమీ. విజయమా నీ చిరునామా ఎక్కడా అంటే అది గోపీచంద్ అకాడమీనే చూపిస్తుంది. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఇక్కడ ఛాంపియన్లని తయారు చేయబడును. ఇలా చెప్పుకునే అర్హత ఇప్పుడు పుల్లెల గోపీచంద్ కు మాత్రమే ఉంది. ఒక ఛాంపియన్ తలుచుకుంటే ఎంతమంది ఛాంపియన్స్ ని తయారు చేయగలడో చేసి చూపించాడు. మాటల్లో కాదు, ఆటతోనే సత్తా చాటాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ అకాడమీ ఇప్పుడు ఎంతో మంది ఛాంపియన్స్ ని తయారు చేయడంలో బిజీ బిజీగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 5 ఎకరాల స్థలం, 25 లక్షల రూపాయలు అందించారు. గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించాక అతని కల నెరవేరింది. అప్పటికే గాయాల పాలు కావడంతో ఇక ఎంతో కాలం ఆడలేనని గోపీకి తెలుసు. అందుకే తర్వాతి తరం కోసం ఇలాంటి అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్నాడు. గోపీచంద్ తన అకాడమీ కోసం 13 కోట్ల రూపాయల బడ్జెట్ వేసుకున్నాడు. దీనికోసం చాలా మంది ప్రముఖుల్ని కలిశాడు. అందులో 5 కోట్ల రూపాయల్ని వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సమకూర్చారు. చివరికి తన ఇంటిని తనఖా పెట్టి 3 కోట్ల రూపాయల నిధులు కూడగట్టారు. ఆ తర్వాత మరికొంతమంది కొద్ది మొత్తాల్లో సాయం చేశారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ నిర్వహించడం కోసం చాలా స్టేడియంలని సిద్ధం చేశారు. ఉప్పల్, ఎల్బీ నగర్, గచ్చిబౌలి, యూసఫ్ గూడలోని ఇండోర్ స్టేడియం, ఇవన్నీ చాలా వరకు క్రీడాకారులకి తదనంతర కాలంలో ఉపయోగపడ్డాయి.
ప్రభుత్వం చేయూతనిస్తే మట్టిలో మాణిక్యాలని తీర్చిదిద్దడానికి ఇలాంటివి అక్కరకొస్తాయి. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. నంబర్ వన్ షట్లర్ గా అడుగు పెట్టాలన్న కసి, తపన, పట్టుదల ఉంటే చాలు. అలాంటి వారిని వజ్రాలుగా తీర్చిదిద్దడం ఎలాగో గోపీచంద్ కు తెలుసు. ఆయన భార్య, మాజీ ఒలింపియన్ అయిన పీవీపీ లక్ష్మితో పాటు గోపీచంద్ కుటుంబ సభ్యులు ఈ అకాడమీలో క్రీడాకారులకి అన్ని రకాల సౌకర్యాలని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అకాడమీలో 8 కోర్టులు, వెయిట్ ట్రైనింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, కెఫ్టేరియా, క్రీడాకారులకి విశ్రాంతి గదులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. పదులు కొద్ది పథకాలు సాధించిన వాళ్ళకి మరో పథకం వస్తే పెద్ద లెక్క కాదు. కానీ 125 కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేరుస్తూ సాధించిన ఎకండ విజయం సింధుకే కాదు, దేశానికే ప్రత్యేకం. అందుకే ఆమె చేతిలో పథకం కూడా మురిసిపోతుంది. మరెందరో మంది అమ్మాయిలకి సింధు విజయం స్ఫూర్తిగా నిలిచింది.